हाय फ्रेंड्स, वेलकम बैक टू द अनदर वीडियो। ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంటని యాక్టివేట్ చేసుకోండి। అది 1971 సెప్టెంబర్ 2న కొనిదెల వెంకటేశ్వరరావు అంజనీదేవికి బాపట్ల గ్రామంలో ఒక అబ్బాయి పుట్టాడు। అతడే పవన్ కళ్యాణ్। ఇతనికి నాగబాబు, చిరంజీవి, దుర్గాదేవి అనే ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు। ఇతని ప్రాథమిక విద్య బాపట్లలో జరిగింది। ఆ తర్వాత నెల్లూరు వియర్ కాలేజీలో 11వ 12వ తరగతులు చదువుకున్నారు। తర్వాత కంప్యూటర్ డిప్లొమా కూడా చేశారు। ఆ కాలంలో ఇతనికి జాబ్ చేయాలి అనే ఉద్దేశం ఉండేది కాదు। అది 1980 చిరంజీవి గారు స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయం। 1992లో పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి రావాలని ఉద్దేశించారు, కానీ రాలేదు। కారణం అక్క దుర్గాకు సాయి ధర్మతేజ అనే కొడుకు పుట్టడం। సాయి ధర్మతేజ్కు వాళ్ళ తండ్రి సరిగ్గా చూసుకునేవాడు కాదు, కారణంగా తనను పవన్ కళ్యాణ్ చూసుకునేవాడు। పవన్ కళ్యాణ్కు ఉన్న బెస్ట్ అలవాటు పుస్తకాలు చదవడం। ఈసారి పవన్ కళ్యాణ్ గారు సమాజం కోసం ఆలోచిస్తూ తన జీవితాన్ని ఊహించుకుంటూ ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా ప్లాన్ చేశాడు। అలాంటి సమయంలో ఈ పుస్తకాలు చదివే అలవాటు తనకు మార్చేశాయి। ఆ తర్వాత ఏదో ఒకటి సాధించాలి అనే కసిగా బ్రతకడం మొదలుపెట్టారు। ఆ సమయంలో చిరంజీవి గారు చెన్నైలో ఉండేవారు। పవన్ కళ్యాణ్ అక్క దుర్గా గారు చిరంజీవి దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడే ఉండేవారు। చెన్నైలో ఖాళీగా ఉన్న పవన్ కళ్యాణ్ ను చిరంజీవి, నువ్వు ఇలా ఎన్నాళ్ళు ఖాళీగా ఉంటావు అని అడిగితే పవన్ కళ్యాణ్, నేను సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను అన్నారు। తర్వాత 6 నెలల్లో సత్యానంద్ అనే వ్యక్తి దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నారు। ఈలోగా చిరంజీవి గారు కళ్యాణ్ బాబు కోసం మంచి కథను డైరెక్టర్ కోసం వెతికారు। ఆయనకు ఈవీవి గారు దొరికారు। డైరెక్టర్ ఈవీవి గారు 3 లవ్ స్టోరీస్ను పట్టుకొని కథను ఎంచుకోమని అన్నారు। ఆ 3 కథల్లో ఒకటి అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, ఈ కథను ఎంచుకున్నారు। 1996లో ఆ సినిమా రిలీజ్ అయింది। తర్వాత చిరంజీవి గారు హిట్లర్ సినిమా చేస్తున్నారు। డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య హిట్లర్ తర్వాత పవన్ కళ్యాణ్ కోసం గోకులంలో సీత అనే సినిమా స్టార్ట్ చేశారు। 1997 ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఇతనికి నందిని అనే అమ్మాయితో వివాహం జరిగింది। తర్వాత గోకులంలో సీత సినిమా రిలీజ్ అయింది। ఈ సినిమా సూపర్ హిట్ అయింది। తర్వాత సుస్వాగతం సినిమా స్టార్ట్ అయింది। అప్పటికే నందిని, పవన్ కళ్యాణ్ వేరైపోయారు। సుస్వాగతం తర్వాత 1998లో మళ్ళీ హిట్ అయింది। అదే సంవత్సరం తొలి ప్రేమ జూలైలో రిలీజ్ అయింది, ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది। తర్వాత తమ్ముడు సినిమా 1999లో మళ్ళీ హిట్ని అందించింది। అప్పటికే పవన్ కళ్యాణ్కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది। డైరెక్టర్ పూరి గారు బద్రి సినిమాతో పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చారు। అప్పుడు హీరోయిన్ రేణుదేశాయ్ పరిచయమైంది। వీళ్ళ ప్రేమ బద్రి సినిమాతో మొదలైంది। ఇది ఇలా ఉండగా నెక్స్ట్ 2000లో ఖుషి సినిమా వచ్చింది। ఈ సినిమా మళ్ళీ సూపర్ డూపర్ హిట్ అయింది। మెగాస్టార్కు మించిన ఫాలోయింగ్ ఈ సినిమా ద్వారానే వచ్చారు। తర్వాత జానీ సినిమాతో మళ్ళీ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చాడు। డైరెక్టర్ కూడా ఈసారి పవన్ కళ్యాణ్నే, కానీ ఈ సినిమా అభిమానులకు అంతగా ప్రభావం చూపలేదు। 2004లో గుడుంబ శంకర్ సినిమా స్టార్ట్ అయింది। అప్పటికే పవన్ కళ్యాణ్కు రేణుదేశాయ్కు ఒక కొడుకు కూడా పుట్టాడు। తర్వాత గుడుంబ శంకర్ కూడా అంత ప్రభావితం చూపలేదు। ఆ తర్వాత బాలు, అన్నవరం కూడా అభిమానులకు నిరాశపరిచింది। 2008లో మొదటి భార్య నందినితో విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరయ్యింది। ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో జల్సా వచ్చింది। ఈ సినిమా మంచిగానే ఉంది, కానీ అభిమానులకు అంత క్రేజ్ని ఇవ్వలేకపోయింది। 2009లో రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నారు। కొన్నాళ్లకు పులి, తీన్మార్, పంజా సినిమాలు కూడా వచ్చాయి, అవి కూడా అభిమానులకు అలరించలేకపోయాయి। కానీ ఇతనికి ఇంకా అభిమానులు పెరుగుతూనే ఉన్నారు। కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ నడవడిక ఎలా ఉంటుందంటే, షూటింగ్ అప్పుడు అతనికి ఎలాంటి స్పెషాలిటీస్ ఉండాలో మిగతా వాళ్ళకు అలానే ఉండాలి, ముఖ్యంగా ఆడవాళ్లకు ఎలాంటి సమస్యలు రానివ్వరు। సినిమాలకు కొంత అభిమానులు ఉంటే వ్యక్తిత్వానికి మరికొంతమంది అభిమానులు ఉన్నారు। తర్వాత 2012లో రేణుదేశాయ్, పవన్ కళ్యాణ్ విడిపోయారు। ఆ తర్వాత పవన్ హన్నా రెజోనా అనే ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు। అప్పటికే రేణుదేశాయ్, పవన్ కళ్యాణ్కు 2 పిల్లలున్నారు। సినిమాల విషయంలో చాలా ఫ్లాప్లు ఉన్న అభిమానుల కోసం ఈసారి దబంగ్ సినిమా రీమేక్ చేస్తూ గబ్బర్ సింగ్ వచ్చింది। ఈ సినిమా అభిమానులకు ఒక షేక్ చేసింది। తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా యావరేజ్ అయినా, అత్తారింటికి దారేది సినిమా మళ్ళీ సూపర్ హిట్ను సంపాదించింది।
తర్వాత 2014 మార్చి 4న సొంతంగా ప్రజల కోసం జనసేనను స్థాపించాడు. తర్వాత బీజేపీను టీడీపీను సపోర్ట్ చేసి టీడీపీను గెలిపించాడు. 2017 నుండి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చి 2019 ఎన్నికల్లో 175 స్థానాలకు 140లో పోటీ చేసింది జనసేన. పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరంలో పోటీ చేశారు కానీ ఓడిపోయారు. కానీ పార్టీ స్టార్ట్ చేసింది గెలుపు ఓటమిల కోసం కాదు, ప్రజల సమస్యల కోసం అని ప్రజల వైపు మళ్ళీ మాట్లాడారు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి లాంటి సినిమాలు వచ్చాయి. తర్వాత మొదటిసారి ప్రజల కోసం పార్టీ కోసం అఖిల్ సాబ్ సినిమా చేశాడు. కారణం పార్టీ ఫండ్స్ కోసం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి నాయకుడు అవ్వడం మంచిదే. మరి ఈ వీడియో ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూసి ఉంటే ఒక లైక్ చేయండి. Thank you so much.